చంద్రబాబు తో ఇవాళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బాలకృష్ణ లోకేష్ కూడా ములాఖత్ కానున్నారు. ఇప్పటికే బాలకృష్ణ పవన్ కళ్యాణ్ కూడా రాజమండ్రికి చేరుకున్నారు. మరి కాసేపట్లో కూడా వీళ్ళు ముగ్గురు కూడా రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గరకు చేరుకున్నారు. మరోవైపు సెంట్రల్ జైలు దగ్గర కూడా భారీ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అలాగే 144 సెక్షన్, అలాగే 30 యాక్ట్ అమల్లో ఉన్న నేపథ్యంలో కూడా పోలీసులు ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం 12 గంటలకు కూడా ఈ ముగ్గురు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లి చంద్రబాబుతో ములాఖత్ కానున్నారు. దాదాపు 40 నిమిషాలు వీళ్ళు చంద్రబాబుతో ములాఖత్లో ఉంటారు. అలాగే దీంతో రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. పవన్ బాలకృష్ణ రాజమండ్రికి చేరుకున్నారు ఇప్పటికే. మరోవైపు చంద్రబాబును కలిసిన తర్వాత కూడా ముగ్గురు ప్రత్యేకంగా సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. అయితే ములాఖత్ తర్వాత పవన్ ఏం మాట్లాడతారనే దానిపై కూడా అటు టీడీపీ ఇటు జనసేన క్యాడర్ తీవ్ర ఉత్కంఠతో ఎదురు చూస్తుంది. చంద్రబాబుతో ఇవాళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ములాఖత్ కానున్నారు. చంద్రబాబును పరామర్శించేందుకు పవన్ కళ్యాణ్ తో పాటు టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ, నారా లోకేష్ రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లనున్నారు. ఇప్పటికే బాలకృష్ణ పవన్ కళ్యాణ్ కూడా రాజమండ్రికి చేరుకున్నారు. మరోవైపు మధ్యాహ్నం 12 గంటలకు ఈ ముగ్గురు కూడా రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లి చంద్రబాబుతో ములాఖత్ కానున్నారు. అలాగే దాదాపు 40 నిమిషాలు వీళ్లు చంద్రబాబుతో ములాఖత్లో ఉంటారు. అలాగే దీంతో ఇప్పటికే రాజమండ్రి సెంట్రల్ దగ్గర పోలీసులు ఆంక్షలు విధించారు, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మరోవైపు 144 సెక్షన్, అలాగే 30 యాక్ట్ అమల్లో ఉన్న నేపథ్యంలో కూడా పోలీసులు ఆంక్షలు విధించారు. చంద్రబాబును కలిసిన తర్వాత ముగ్గురు ప్రత్యేకంగా సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. అయితే ములాఖత్ తర్వాత పవన్ ఏం మాట్లాడతారనే దానిపై కూడా ఇటు టీడీపీ అటు జనసేన క్యాడర్ తీవ్ర ఉత్కంఠతో ఎదురు చూస్తుంది. చంద్రబాబుతో ఇవాళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బాలకృష్ణ లోకేష్ కూడా ములాఖత్ కానున్నారు. ఇప్పటికే బాలకృష్ణ పవన్ కళ్యాణ్ కూడా రాజమండ్రి చేరుకున్నారు. మరికాసేపట్లో వీళ్ళ ముగ్గురు కూడా చంద్రబాబుతో ములాఖత్ కానున్నారు. ఇక రాజమండ్రి జైలు దగ్గర కూడా